Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వందేళ్ల రికార్డులు తిరగరాస్తున్న జగన్. ఆంధ్రప్రదేశ్లో వందేళ్ల భూముల రికార్డులు తిరగరాసే విధంగా ప్రభుత్వం సమగ్ర భూ రీసర్వే చేస్తోంది. భూ వివాదాలకు చెక్ పెట్టేలా, భూముల సరిహద్దులు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అధునాతన టెక్నాలజీ, డ్రోన్లు, ఇతర పరికరాలను వినియోగిస్తోంది. దాదాపు ఏడాదిగా సాగుతున్న భూముల రీసర్వే కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఇప్పటికే 1000కి పైగా గ్రామాల్లో సర్వే పూర్తయింది. మిగిలిన గ్రామాల్లోనూ వేగంగా సర్వేను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఏడాది 51 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సర్వే విజయవంతం కావడంతో మరో 1034 గ్రామాలను రీసర్వే కోసం ఎంపిక చేశారు. వీటిలో మొదటి విడత 650 గ్రామాలు, రెండో విడత 384 గ్రామాల్లో సర్వే ప్రారంభించారు. 513 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. కాగా సర్వే ముగింపునకు సంబంధించిన నెంబర్ 13 నోటిఫికేషన్లు కూడా ఈ గ్రామాల్లో జారీ చేశారు. మిగిలిన 598 గ్రామాల్లో ఈ నెలాఖరుకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 108 గ్రామాల్లో రీసర్వే పూర్తి కాగా త్వరలో మరో 118 గ్రామాల్లో నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. అల్లూరి సీతారామరాజు, గుంటూరు, విశాఖ, కోనసీమ జిల్లాల్లో తక్కువ గ్రామాల్లో సర్వే పూర్తయింది. మలి దశలో ఈ జిల్లాల్లోని ఎక్కువ గ్రామాల్లో సర్వేకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటి వరకు 1854 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. అందులో 1142 గ్రామాల డ్రోన్ చిత్రాలు రెవెన్యూ బృందాలకు చేరాయి. మిగిలినవి కూడా అందగానే ఆ గ్రామాల్లో సర్వేను ముమ్మరం చేస్తామని సర్వే సెటిల్మెంట్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. రీసర్వే అనుకున్న దానికంటే వేగంగా జరుగుతోందని వెల్లడించారు. 3 నెలల్లోనే 1034 గ్రామాల్లో సర్వేను తుది దశకు తీసుకొచ్చినట్లు తెలిపారు. గ్రామాల్లో భూ యజమానుల నుంచి వస్తున్న అభ్యంతరాలను సాధ్యమైనంత వరకు సర్వే బృందాలే పరిష్కరిస్తూ ఉండగా చాలా తక్కువ సంఖ్యలో అభ్యంతరాలు తహసీల్దార్ వరకు వెళుతున్నాయన్నారు. 9278 అభ్యంతరాలు రాగా 8933 అభ్యంతరాలను సర్వే బృందాలు పరిష్కరించినట్లు తెలుస్తోంది. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 70 కార్స్ బేస్ స్టేషన్లను స్థాపించింది. మరోవైపు 1000 రోవర్లను కొనుగోలు చేసింది. మరో 1000 రోవర్లు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిజ్ఞానంతో భూ సరిహద్దులను అక్షాంశ రేఖాంశాలతో ఖచ్చితత్వంతో కొలిచి భూ యజమానులకు అప్పగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భూముల రీసర్వే ప్రక్రియలో భాగంగా సర్వే పనులకు అత్యంత కీలకమైన ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ల ఉత్పత్తి పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ ఏజెన్సీల సేవలను ఆహ్వానించగా మంచి స్పందన కనిపించింది. టెండర్ విధానంలో జిల్లాల వారీగా వర్క్ ఆర్డర్ ఇచ్చేలా టెండర్ ప్రక్రియను రూపొందించగా 11 ఏజెన్సీలు పాల్గొన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయవలసిన విస్తీర్ణం సుమారు 1.33 లక్షల చదరపు కిలోమీటర్లు ఉండగా సర్వే ఆఫ్ ఇండియాకు 40,690 చదరపు కిలోమీటర్లు, ఇతర ప్రైవేటు డ్రోన్ ఏజెన్సీలకు సుమారు 92,310 చదరపు కిలోమీటర్లు కేటాయించారు.